రాక్షస రాఘవ, కీచక రాఘవ, అరాచక రాఘవ, పాల్వంచ పాపాత్ముడు, కొత్తగూడెం కాలకేయుడు పేర్లతోటి సోషల్ మీడియాలో శితం వార్తలు రాస్తుండ్రు ఆ పుణ్యాత్మును గురించి. 30 ఏండ్లకెళ్ళి నేరాలు ఘోరాలు ఎన్నో చేసినట్టు మరి అయ్యప్పవన్ అడ్డం పెట్టుకొని ఆడిందే ఆట పాడిందే పాట అయింది. కొట్లాడంగా రాక్షస రాఘవుని అరెస్ట్ చేసి జైలుకు పంపిండ్రు. ఆంధ్ర తెలంగాణ బోర్డర్ చింతలపూటి ఏరియాలో దొరికిచ్చుకురాట మన పోలీసులు. 3-4 రోజులకెళ్ళి సిమ్ముల మీద సిమ్ములు మార్చి ఎవ్వరు తెలియకుండా తిరిగిండట. పానం ఎట్లుందని పరీక్షలు చేసే బీపీ బగ్గుందని తేలిందట. కేసుల గురించి పోలీసులు అడిగితే నాకేం తెలియదు, బయటకు వచ్చినాక మీ సంగతి చెప్తాని వార్నింగ్లు ఇచ్చిండట. మీదికెళ్ళి గట్టిగా అడిగితే గప్పుడు చెప్పిండట, వీడియోలో రామకృష్ణ చెప్పిందంతా వాజివే అని. అవునండి, అంగీకరించండి. ఈ కేసుతో పాటు 12 కేసులలో ఉన్నాడండి. ఇక స్టేషన్ కెళ్ళి కోర్టుకు తీసుకుపోతుంటే కారకడ్డం పడ్డారు బీజేపీ కార్యకర్తలు. అందరినీ గుంజేసి చక్కగా కోర్టుకు తీసుకుపోతే 14 రోజులు రిమాండ్ విధించింది. ఆడికెళ్ళి తీసుకుపోయి భద్రాచలం జైల్లో వేసిండ్రు. ఓ సూట్ కేసు కవర్ కూడా లోపలికి పంపిరు. మరి ఏమున్నాయో అందులో కానీ 12 కేసులుంటే ఎందుకింత లాపర్వా చేసిండ్రో పోలీసులు. అచ్చా అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకనేమో అందరిలో ఒళ్ళి పెడుతున్నారని అరెస్ట్ అయితే వేసిరు కానీ శిక్షలు పడేదాకా పోతుందో లేదో కేసు.